అందరికీ నమస్కారం. విమలాస్ హోమ్ కిచెన్కి స్వాగతం. ఈరోజు చోలే భటూరే ఎలా చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా ఒక కప్పు ఉప్మా రవ్వను తీసుకోవాలి. ఒక కప్పు ఉప్మా రవ్వకు ఒక కప్పు వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. ఒక కప్పు ఉప్మా రవ్వకు 3 కప్పుల మైదాని తీసుకోవాలి. ముందుగా 2 కప్పుల మైదాని వేసుకున్నాను. తర్వాత 2 స్పూన్ల షుగర్ వేసుకోవాలి. సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న ఉప్మా రవ్వను కూడా వేసుకోవాలి. ఒక కప్పు పెరుగును కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 3 కప్పు మైదాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని బాగా దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుని దీన్ని బాగా మనము కలుపుకోవాలి. ఈ విధంగా మనం ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనము 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత తడి క్లాత్ కప్పుకొని 4 కానీ 6 గంటలు కానీ దీనికి రెస్ట్ ఇవ్వాలి. దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత మనం చోలే కర్రీ రెడీ చేసుకోవాలి. ముందుగా కాబోలి శనగలను నైటంతా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఎండబెట్టిన ఉసిరి ముక్కలను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగిన తర్వాత 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల టీ పొడిని వేసుకోవాలి. దీన్ని సిమ్లో మరగనివ్వాలి. తర్వాత మనం కుక్కర్ పెట్టుకుని దానిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అది బాగా కాగిన తర్వాత 2 కట్ చేసిన ఉల్లిపాయలు 6 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటిని మనము మగ్గనివ్వాలి. ఇప్పుడు నైట్ అంతా నానబెట్టిన కాబోలి శనగలను వేసుకోవాలి. ఉదయం చేసుకుంటే నైట్ అంతా నానబెట్టుకోవాలి, సాయంత్రం చేసుకుంటే ఉదయం అంతా నానబెట్టుకోవాలి. తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. ఈ 2 వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత 3 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఈ చోలే మసాలాను వేయాలి. ఇది వేస్తేనే కర్రీకి టేస్ట్ వస్తుంది. ఇది కంపల్సరీ వేయాలి. ఇది 2 టీ స్పూన్ల సోలే మసాలా వేసుకోవాలి. 2 టీ స్పూన్ల ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఈ 2 వేసుకుని కూడా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనము మరిగించుకున్న ఈ డికాషన్ వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత ఈ కర్రీలో వేసుకోవాలి.
దీంతో పాటు కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు తక్క తీసి పెట్టుకొని ఒక పెద్ద బంగాళాదుంపను ఒకటి వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత మనము కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ వేయించుకోవాలి. సిమ్లో 4 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత మూత తీసుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళాదుంపను మనము స్మాష్ చేసుకోవాలి. మళ్ళా స్టవ్ వెలిగించుకొని దీన్ని మనము దగ్గరగా వచ్చేంత వరకు దీన్ని మనము ఉడకనివ్వాలి. ఈ శనగలు బాగా మెత్తగానే ఉడుక్కొని మనం ఇలాగ దగ్గర పడేంత వరకు దీన్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కూర రెడీ అయింది. మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని మనం చేసుకోవాలి. ఇలాగ రౌండ్గా కూడా ఒకసారి మనం చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్న దానిలో మనం దీన్ని ముంచి మనము భటూరాలు చేసుకోవాలి. ఇలా చేసుకుని మనం ఒక్కొక్కటిగా వీటిని వేయించుకోవాలి. తర్వాత ఇదే విధంగా మిగతాని కూడా చేసుకుని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి మందంగానే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత చోలే భటూరే చోలే కర్రీ రెడీ. ఎంతో టేస్టీగా ఉండే చోలే భటూరే రెడీ. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా వంటలు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.